హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూస్తూనే ఉన్నాం, గత కొన్ని రోజులుగా మనకి మైక్రోబయాలజీ అనేది చాలా హిస్టరీని క్రియేట్ చేసింది. సో దాని కారణంగా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ని మైక్రోబయాలజిస్ట్గా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. సో దాని కారణంగా ఈరోజు మైక్రోబయాలజీకి ఎలిజిబిలిటీ, మైక్రోబయాలజీలో స్పెషలైజ్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఏరియాస్, వాళ్ళకు వచ్చే శాలరీ. సో ఈరోజు కంప్లీట్గా మైక్రోబయాలజీ కెరియర్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మిస్ చేయకుండా చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్లియర్గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎవరైతే పర్సన్స్ మైక్రోబయాలజీ ఫీల్డ్లో స్పెషలైజ్ చేస్తారో వాళ్ళని మైక్రోబయాలజిస్ట్ అంటాము. వాళ్ళు కంప్లీట్గా మైక్రో ఆర్గానిజమ్స్ కోసం స్టడీ చేస్తారన్నమాట. మైక్రోబయాలజిస్ట్స్ ఏం చేస్తారంటే, ఏవైనా ఆర్గానిజమ్స్ ప్లాంట్స్కి కానీ హ్యూమన్స్కి కానీ లేదా అదర్ యానిమల్స్కి కానీ ఎఫెక్ట్ చేస్తాయో వాటిని కనిపెట్టి వాటికి మెడికేషన్ని కూడా కనిపెడతారు. మరి కొంతమంది మైక్రోబయాలజిస్టులు అయితే ఫుడ్ పాడవకుండా బెవరేజ్ ఇండస్ట్రీస్లో కానీ లేదా ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ లేదా పెద్ద పెద్ద హోటల్స్లో కానీ వర్క్ చేస్తారు. వాళ్ళు కొన్ని గ్రీన్ టెక్నాలజీస్ని కూడా డెవలప్ చేస్తారు. సో వీళ్ళంతా మైక్రోబయాలజీ సైంటిస్ట్స్ అన్నమాట. సో మైక్రోబయాలజీలో మన కెరియర్ సాగాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు కనుక మైక్రోబయాలజీ చదవాలనుకుంటే మన ప్లస్ టూలో, అదే ఇంటర్మీడియట్లో, మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండేదాన్ని చూస్ చేసుకోవాలి, అంటే బైపీసీ. ఇది మీకు దేనికి యూజ్ అవుతుందంటే బీఎస్సీలో మైక్రోబయాలజీ చూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. జనరల్గా అండర్ గ్రాడ్యుయేట్ మైక్రోబయాలజీకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. మనం మైక్రోబయాలజీ చదవాలనుకుంటే గనక మనకి బయాలజీ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. ఒకవేళ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేయాలంటే బీఎస్సీ మైక్రోబయాలజీ కానీ, బయాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ లేదా అదర్ లైఫ్ సైన్స్ చదవాలన్నమాట. ఒకవేళ పిహెచ్డి కానీ, ఎంఫిల్ కానీ చేయాలనుకుంటే గనక మనకి ఎంఎస్సి కోర్స్, అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మైక్రోబయాలజీ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది లేకుండా చేయలేము. చాలా యూనివర్సిటీస్ ఎంఎస్సికి, ఎంఫిల్కి, పిహెచ్డి మైక్రోబయాలజీ కోర్సులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. సో ఈ మైక్రోబయాలజీ ఫీల్డ్లో స్పెషలైజ్ చేసే వాళ్ళకి జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే వాళ్ళు ఏ రోల్స్ ప్లే చేస్తారు అనేది చూద్దాం. ముందుగా రీసెర్చ్ అసిస్టెంట్, వీళ్ళు మైక్రో ఆర్గానిజమ్స్ని రీసెర్చ్ చేస్తారు. ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ప్లాంట్స్కి కానీ, యానిమల్స్కి కానీ లేదా హైలీ డెవలప్డ్ హ్యూమన్స్కి కానీ డిసీజ్ కలుగు చేస్తాయో వాటికి ట్రీట్మెంట్, ఇవన్నీ తెలుసుకుంటారన్నమాట. వాళ్ళని రీసెర్చ్ అసిస్టెంట్స్ అంటారు. నెక్స్ట్ చూసుకుంటే బయోమెడికల్ సైంటిస్ట్స్. ఈ బయోమెడికల్ సైంటిస్ట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ల్యాబొరేటరీస్లో వర్క్ చేస్తారు. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క మార్ఫాలజీని చూసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజిస్ట్, వీళ్ళు పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారన్నమాట. ఫుడ్ని పాడవకుండా హైజీనిక్గా ఉండేలా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాలజిస్ట్. జనరల్గా బీఫార్మసీ చదివే వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషలైజ్ చేస్తారన్నమాట. అంటే ఫార్మకోకైనెటిక్స్ కానీ, టాక్సికాలజీ కానీ ఇలా అన్నమాట. సో మనం కూడా అవ్వచ్చు, అంటే మైక్రోబయాలజీ స్పెషలైజ్ చేసే వాళ్ళు కూడా అవి చేయవచ్చు. ఎవరైతే మాస్టర్స్లో మైక్రోబయాలజీ చేస్తారో వాళ్ళు పిహెచ్డీ లెవెల్లో ఫార్మకోకైనెటిక్స్ కానీ, టాక్సికాలజీ కానీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఫార్మకాలజిస్ట్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ ఆర్ క్లినికల్ మైక్రోబయాలజిస్ట్స్. వీళ్ళు యానిమల్స్కి వచ్చే డిసీజెస్ ఏవైనా ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా, సో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే దేని కారణంగా వచ్చింది, దానికి ప్రివెన్షన్, ట్రీట్మెంట్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజిస్ట్స్. ఈ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజిస్ట్స్ ఏం చేస్తారంటే మైక్రో ఆర్గానిజమ్స్ని, ప్లాంట్స్ని, యానిమల్ సెల్స్ని వాళ్ళకు ఉపయోగపడేలా యూస్ చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజిస్ట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో ఉండేలా చూసుకుంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయోరియాక్టర్స్. నెక్స్ట్ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ, అంటే మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా మనం టీచ్ చేయొచ్చు అన్నమాట మెడికల్ స్టూడెంట్స్కి లేదా మైక్రోబయాలజీ చదువుతున్న వాళ్ళకి. నెక్స్ట్ వైరాలజిస్ట్, వైరస్ ఎలా వస్తుంది, దాని ప్రివెన్షన్ ఏంటి, డ్రగ్ డెవలప్మెంట్ ఇవన్నీ వైరాలజిస్టులు చూసుకుంటారన్నమాట. నెక్స్ట్ మైకాలజిస్ట్, వీళ్ళు ఫంగైని ఉపయోగించుకొని మెడిసిన్ డెవలప్ చేస్తారన్నమాట, ఎగ్జాంపుల్ పెనిసిలిన్. నెక్స్ట్ ఇమ్యూనాలజిస్ట్,
వీళ్ళు ఒక మైక్రో ఆర్గనిజం బాడీలోకి వచ్చాక మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా దాన్ని ఎలా రియాక్ట్ అయ్యేలా మనం చేయాలి, సో ఇవన్నీ ఇమ్యూనాలజిస్టులు చూసుకుంటారన్నమాట. సో మైక్రోబయాలజిస్ట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కడుంటాయి, అంటే ఎక్కడ జాబ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో, బెవరేజ్ ఇండస్ట్రీస్లో, ఫుడ్ ఇండస్ట్రీస్లో, ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్లో, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, యూనివర్సిటీస్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయొచ్చు అన్నమాట. సో వీళ్ళకి శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోబయాలజిస్ట్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 150,000 స్టార్ట్ అవుతుంది, అంటే పెర్ యానం అనమాట. నెక్స్ట్ మిడిల్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే 290,000, అండ్ సీనియర్ లెవెల్కి వెళ్ళేసరికి మనకి 4 lakhs, 8 lakhs పెర్ ఇయర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ బయోమెడికల్ సైంటిస్ట్, బయోమెడికల్ సైంటిస్ట్కి స్టార్టింగ్ వచ్చేసి 2 lakh 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మిడిల్ లెవెల్లో 3 lakhs 50,000 ఉంటుంది. సీనియర్ లెవెల్కి వెళ్ళేసరికి 5 lakhs పెర్ యానం అన్నమాట. ఒక ఫుడ్ టెక్నాలజిస్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్ లెవెల్ 3 lakhs, మిడిల్ లెవెల్లో 4 lakhs, సీనియర్ లెవెల్కి వెళ్ళేసరికి 5 lakhs పెర్ యానం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజిస్ట్కి స్టార్టింగ్ లెవెల్ 1 lakh 50,000, మిడిల్ లెవెల్ 2 lakh 90,000, అండ్ సీనియర్ లెవెల్కి వెళ్ళేసరికి 5 lakhs. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ల్యాబొరేటరీ టెక్నీషియన్కి, అంటే మైక్రోబయాలజీ టెక్నీషియన్గా వర్క్ చేయాలనుకుంటే ల్యాబ్లో, వాళ్ళకి 1 lakh 50,000 టు 2 lakh 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మైక్రోబయాలజీ ప్రొఫెసర్కి స్టార్టింగ్ లెవెల్ వచ్చేసరికి 9 lakh 90,000 పెర్ యానం అనమాట. ఒకవేళ మాస్టర్స్లో మైక్రోబయాలజీ కంప్లీట్ చేసేవాళ్ళు వైరాలజీలో పిహెచ్డీ కనుక కంప్లీట్ చేస్తే వాళ్ళ శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 7 lakh 73,000 ఉంటుంది. ఒకవేళ 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 13 lakh 64,000 పెర్ యానం. ఒకవేళ మాస్టర్స్లో మైక్రోబయాలజీ కంప్లీట్ అయ్యేవాళ్ళు మైకాలజీలో స్పెషలైజ్ చేసినట్లయితే వాళ్ళకి స్టార్టింగ్ వచ్చేసరికి 5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఎండింగ్ వచ్చేసరికి 8 lakh పెర్ ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్యూనాలజిస్ట్, అంటే మాస్టర్స్లో మైక్రోబయాలజీ కంప్లీట్ అయ్యేవాళ్ళు ఇమ్యూనాలజీలో పిహెచ్డీ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి స్టార్టింగ్ 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 8 lakhs వరకు ఉంటుంది పెర్ ఇయర్. సో మొత్తానికి మైక్రోబయాలజిస్టులకి మంచి శాలరీ, మంచి జాబ్ రోల్స్ ఎక్కడైనా కానీ ఉంటాయి మన సైన్స్ ఫీల్డ్లో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు లాస్ట్ టైం కోవిడ్-19 వచ్చింది కదా, ఆ కోవిడ్-19 టైంలో మైక్రోబయాలజిస్ట్స్కి శాలరీ పెర్ మంత్ ఎంత ఆఫర్ చేశారంటే 1 lakh 50,000 ఆఫర్ చేశారు పెర్ మంత్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మైక్రోబయాలజిస్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇక్కడితో మీ మైక్రోబయాలజీ కెరియర్ని స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.